హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. వీటిని స్పాంజ్ దోశలు అంటారు. ఇవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. భలే ఉంటాయి ఇవి. స్మూత్గా చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, స్పాంజి లాగా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటాయి. దీనిలోకి ఒక చట్నీని కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బాంబే రవ్వని యాడ్ చేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ అంటారు కదా, అలాగే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ వాటర్లో కలిసిపోయేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లోకి అరకప్పు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ని పోసి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు అటుకులకి 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కన్నా కొంచెం తక్కువ వాటర్ని వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే దోశలు చాలా బాగుంటాయి. కొంచెం పుల్లగా ఉండే పెరుగును తీసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులను వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఇప్పుడు మరలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వద్దండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 మీడియం సైజ్ టమోటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని టమోటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా టమోటా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉంది కదా, ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరలా మూత పెట్టేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. దీనికోసం పోపు పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు అలాగే 1 ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ తాలింపుని చట్నీలోకి యాడ్ చేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన దోశ పిండి కోసం 15 నిమిషాలు అయిపోయింది. చూడండి రవ్వ ఎలా ఉందో చూద్దాము. రవ్వ వాటర్ని పీల్చేసి బాగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని 1 మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే అటుకులు కూడా పెరుగుని పీల్చేసి బాగా నానిపోయాయి కదా, ఈ అటుకులను కూడా అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని బాగా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, అప్పుడే దోశలు సాఫ్ట్గా వస్తాయి.
ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ని వేసి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ పౌడర్ వేస్తే దోశ హోల్స్ హోల్స్గా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత ఈ విధంగా ఒక గరిట్టు పిండిని వేసి నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ చూడండి బాగా హోల్స్ లాగా వచ్చింది కదా. దోశ పై భాగాన పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దోశ వేసిన వెంటనే ఆయిల్ని యాడ్ చేయొద్దండి. పైన డ్రై అయిన తర్వాత మాత్రమే ఆయిల్ని వేసుకోవాలి. ఇది ఒక పక్క బాగా కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. ఈ సైడ్ కూడా మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి మన దోశ రెడీ అయిపోయింది. ఈ విధంగా కాలితే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా దోశలాగా వేసుకోవాలి. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేసేయకుండా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ వేసే ముందు దోశ పూర్తిగా ఆరిపోయి ఉండాలన్నమాట. చూడండి మనకి సాఫ్ట్ దోశలు రెడీ అయిపోయాయి. భలే ఉంటాయండి ఇవి అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.